హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్, నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము ఏపీ గవర్నమెంట్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి కొత్త ఫార్మసిస్ట్ జాబ్స్ రాబోతున్నాయి, దానికోసం త్వరలో నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతుందని చెప్పచ్చు. సో దీనికి సంబంధించి మూడు రకాల డిపార్ట్మెంట్ లో ఫార్మసిస్ట్లను ఎంపిక చేసుకోనున్నారు. అదొచ్చేసి డిఎంసీ పరిధిలో ఒకటి, అలాగే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫైనలీ ఏపీవీవీపీ. ఈ మూడు రకాల సెక్టార్లలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. సో ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయి, అంటే ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఎన్ని రిలీజ్ కాబోతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మరి ఇంకా లేట్ చేయకుండా కొత్త ఫార్మసిస్ట్ తాలూకు లిస్ట్ ఏంటో చెక్ చేసేద్దామా. లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే మూడు రకాలైన సెక్టార్లలో ఫార్మసిస్ట్ జాబ్స్ అనేది రాబోతుంది. ఇవి ఒక ఫార్మసిస్ట్ కే కాకుండా రిమైనింగ్ పారామెడికల్ వాళ్ళు కూడా దీన్ని గమనించగలరు. ఇందులో ముఖ్యంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే డిఎంఈ పరిధిలో ఉన్నటువంటి నియామకాలు, ఇప్పుడు కొత్తగా చూసుకున్నట్లయితే ఖాళీగా ఉన్న పోస్టులన్నీ అండ్ కొత్తగా సృష్టించబడినటువంటి పోస్టులను కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇందులో భాగంగా మొదటగా మనము ఫార్మసిస్ట్ల కోసం చూసుకున్నట్లయితే గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ల కోసం అడుగుతున్నారు. డిఎంఈ పరిధిలో 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఇందులో రిమైనింగ్ పోస్టులు చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 282, స్టాఫ్ నర్స్ 430, ల్యాబ్ టెక్నీషియన్స్ 100 మరియు ఇతర పోస్టులు వచ్చేలోపు 1080 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా టోటల్ డిఎంఈ పరిధిలో 1952 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇవే కాకుండా మళ్ళీ ఇందులో కొత్తగా సృష్టించిన పోస్టులు కూడా ఉండడం జరుగుతుంది. ప్రొఫెసర్లు 51, అసిస్టెంట్ ప్రొఫెసర్ 187, అసోసియేట్ ప్రొఫెసర్ 130, స్టాఫ్ నర్స్ 1040, పారామెడికల్ సిబ్బంది 782 అండ్ ఈ విధంగా మనం గమనించినట్లయితే టోటల్ 2190 పోస్టులను కొత్తగా సృష్టించడం జరుగుతుంది. ఈ విధంగా డిఎంఈ పరిధిలో పోస్టులు ఉండబోతున్నాయి, ప్రతి ఒక్కరూ దీన్ని గమనించగలరు. నెక్స్ట్ విషయానికి వస్తే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో నియామకాలు ఏ విధంగా ఉన్నాయని చూసుకున్నట్లయితే ముందుగా ఖాళీగా ఉన్న పోస్టులు గమనించినట్లయితే సివిల్ అసిస్టెంట్ సర్జన్ 576, స్టాఫ్ నర్స్ 716, గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ 201, గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ 190, ఎంపీహెచ్ఈఓ 176, సిహెచ్ఓ, పిహెచ్ఎన్, డిపిఎంఓ 176 అండ్ ఇతర సిబ్బంది 883. ఈ విధంగా టోటల్ 2918 పోస్టులు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సెక్టార్ లో ఖాళీగా ఉన్నాయని చెప్పొచ్చు అండ్ కొత్తగా సృష్టించబడింది. దీంతో పాటు యాడ్ చేస్తున్నటువంటి మరికొన్ని పోస్టుల విషయానికి వస్తే స్టాఫ్ నర్స్ 10, గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ 124, ఎఫ్ఎన్ఓ 839, శానిటరీ అటెండర్ మరియు వాచ్మెన్ విషయానికి వస్తే 312 పోస్టులు. ఈ విధంగా టోటల్ 1285 పోస్టులు కొత్తగా యాడ్ చేయడం జరుగుతుంది ఈ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో. నెక్స్ట్ గమనించినట్లయితే ఫైనల్ గా ఏపీవీవీపీ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులు ఇప్పుడు మనం గమనించినట్లయితే సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ 794, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ కు వచ్చేలోపు 86, డెంటల్ సర్జన్ 16, స్టాఫ్ నర్స్ 555, గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ 218 పోస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ 199, జూనియర్ అసిస్టెంట్ 123, ఇతర సిబ్బంది 529. ఈ విధంగా టోటల్ ఏపీవీవీపీ పరిధిలో 2520 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా రాబోయే నోటిఫికేషన్, అంటే జూలై 1st లో మనకు జాబ్ క్యాలెండర్ రాబోతోంది. ఆ జాబ్ క్యాలెండర్ లో ఈ నోటిఫికేషన్ ఎప్పుడు అన్న డేట్స్ క్లియర్ గా మెన్షన్ చేయబోతున్నారు. అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దాని తాలూకు పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా జూలై 1st వీక్ లో మనకు రివీల్ అవ్వబోతున్నాయి. దీనికి సంబంధించి ఫార్మసిస్ట్ విషయానికి వస్తే డిఎంఈలో 60 పోస్టులు ఉన్నాయి, అలాగే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సెక్టర్ లో 190 పోస్టులు ఉన్నాయి అండ్ ఫైనల్లీ ఏపీవీవీపీలో 218 పోస్టులు ఉన్నాయి. సో ఈ పోస్టులన్నీ ఏపీ విభాగానికి సంబంధించినటువంటి జాబితా అని చెప్పొచ్చు. సో చాలా అంటే చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో ఈ పోస్టుల కోసం మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481 అని మీరు సెర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ మీరు నాకు కాల్ చేయొచ్చు. అలాగే పీసీ అందరూ రెన్యువల్ చేసుకోండి, అంటే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు రెన్యువల్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంకా రిజిస్టర్ కాకపోతే ఇమీడియట్ గా రిజిస్టర్ అవ్వండి అండ్ మీ పెండింగ్స్ ఏమన్నా ఉంటే అటు రిజిస్ట్రేషన్ లో కానీ ఇటు రెన్యువల్ లో కానీ పెండింగ్ లో ఉన్నట్లయితే డైరెక్ట్ మీరు నాకు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి క్లియర్ చేసుకోగలరు. ఎందుకంటే ఈ పోస్టులకి మీ రెన్యువల్ అలాగే రిజిస్టర్ అయిన ఫామ్
ఫార్మసిస్ట్లు మాత్రమే అటెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మళ్ళీ చాలా మందికి డౌట్స్ రావచ్చు, వీటికి ఎగ్జామ్ ఉంటుందా, సిలబస్ ఏంటి అని. సో ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, కేవలం మెరిట్ ద్వారానే తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాల్సి ఉంటుంది. సో చాలా మంది తెలియక ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, దీనికి సంబంధించిన సిలబస్ చెప్పండి, మోడల్ పేపర్స్ ఉంటే పంపించండి అని అడుగుతుంటారు. సో దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ సిలబస్ కానీ మోడల్ పేపర్స్ కానీ ఏమీ ఉండవు, ఓన్లీ మీ మెరిట్ బేస్ మీదనే కేటాయించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దీన్ని గమనించగలరు. సో ఈ జాబ్స్ గురించి మీకు ఇంకా పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, వెంటనే నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. చూసారుగా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్న, క్వెరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.